తెలుగు వార్తలకు స్వాగతం. స్వతంత్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే 107వ వర్ధంతి తణుకు వైఎస్ఆర్ పార్క్ వద్ద న్యాయవాది కౌరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీజీతో పాటు గోఖలే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. వైస్రాయ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారని అన్నారు. 1905లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారని తెలిపారు. నరసపురం పార్లమెంటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సవిరిగాని బోస్, డోల సింహాద్రి, దాట సచ్చిరామరాజు, పైడిముక్కల వెంకటేశ్వరరావు, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కెరీర్ ఎంపికలు నైపుణ్యం, విలువలు, విద్యా ప్రణాళిక, లక్ష్యాలు అభిరుచి కలిగి ఉండాలని కెరీర్ గైడెన్స్ రిసోర్స్ పర్సన్ ఆంగ్ల భాషోపాధ్యాయుడు ఎంఎస్ కృపన్నారు. ఉండాజ్వరం మండలం ఉండాజ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కెరీర్ గైడెన్స్ జీవన నైపుణ్యాలు వారోత్సవ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులందరూ ఈ వారం రోజులు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాన్ని బట్టి భవిష్యత్ ప్రణాళికను ఎంపిక చేసుకోవాలని రిసోర్స్ పర్సన్ ఏసుకృప పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు వారి భవిష్యత్తులో ఎన్నుకునే వృత్తిని బట్టి వస్త్రధారంతో ప్రదర్శనిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కెరీర్ గైడెన్స్ వారోత్సవాలు విజయవంతం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాణిక్యాలరావు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, విజయరాజు, నాగజ్యోతి, కోటి మాణిక్యం, నూలు పద్మావతి, జయశ్రీ, నాగసుందరి, సీతారత్న, వెంట శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ శ్రీనివాస్, వెంకటకృష్ణ తదితరులు మాట్లాడారు. విద్యార్థుల ప్రదర్శనలు విద్యార్థుల కెరీర్పై ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిపారు. మాతృత్వాన్ని ఒక స్త్రీ వరంగా భావిస్తుంది. ఇక ఈ విషయంలో ఇటు పుట్టింటి వారు అటు అత్తింటి వారు కూడా ఆనందంతో పొంగిపోతుంటారు. మునుపటి కన్నా ఎక్కువగా ఆమెను ప్రేమానురాగాలతో చూస్తుంటారు. స్త్రీకి సంబంధించిన ఆచారాలలో ఆమెకి 7వ నెల రాగానే సీమంతం జరిపించడం తెలుగువారి సాంప్రదాయం. కానీ అక్కడ విచిత్రంగా ఆమెకు పుట్టింటి వారు అత్తింటి వారు సీమంతం చేయలేదు. పెనుగుండ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసుగా పనిచేస్తున్న లీలారాణి సీమంతాన్ని జరిపారు. పెనుగుండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు సహోద్యోగులు, ముత్తైదులకు పేరెంటాలుగా వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఘనంగా సీమంతం వేడుక చేసి పసుపు, కుంకుమలు, గాజు, పూలు, పండ్లు, గంధం అక్షింతలతో ముత్తైదులుగా ఉన్న ఉద్యోగులు గాజులు తొడిగి తోటి ఉద్యోగులే పెద్ద మనసుతో ఆశీర్వదించారు. సీమంతం అనే వేడుక జరపడం వల్ల ఆ స్త్రీకి మానసిక పరమైన ఉల్లాసం లభిస్తుంది. సంతానం గల ముత్తైదులంతా వచ్చి ఆశీర్వదించడం వల్ల వారి నుంచి ఆమెకి అవసరమైన శక్తి అందుతుంది. ప్రసవ సంబంధమైన ఆందోళన ఆమెకు లేకుండా చేస్తుంది. ఈ రోజులో మనకెందుకులే అనుకునే వారున్న సహోద్యోగులే ముత్తైదులుగా వచ్చి శ్రీమంతం చేయడం అభినందనీయమని సర్వత్రా ఆశయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మంజూరైన జగనన్న గృహ నిర్మాణ త్వరితగతిన చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ డిఈ బాబురావు కోరారు. శనివారం పెనుమంట మండలం మాటెల్లో గృహ నిర్మాణ లబ్ధాలతో ముట్టడించారు. మార్చి నెలాఖరులోపు నిర్మాణాలు చేపట్టకపోతే వచ్చే సంవత్సరం బడ్జెట్లో మంజూరు చేయించుకోవాల్సి వస్తుందని లబ్ధిదారులకు వివరించారు. ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచిత ఇసుక, ఐరన్, సిమెంట్ అందజేస్తుందని అన్నారు. గృహ నిర్మాణం చేసుకుని ఏ కారణం చేత నిర్మాణం చేయలేకపోతున్నా మరి వ్రాతపూర్వకంగా వ్రాసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ మల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మట్ట కుమారి, ఉప సర్పంచ్ కరి వేణుబాబు, ఎంపీటీసీ సభ్యులు కరి అనురాధ, లక్ష్మణ్ రెడ్డి, బెలగలేరు సొసైటీ అధ్యక్షులు కరి భీమేశ్వర రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు సిఎస్ సత్యనారాయణ రెడ్డి, కరి జోగిరెడ్డి, పత్రికేయుల శ్రీనివాస్, అల్లాడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. విఆర్ఏలకు 21,000 రూపాయల వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని పెనుమంట మండల విఆర్ఏల సంఘ అధ్యక్షుడు కొడవల్లి జానమూసే డిమాండ్ చేశారు. శనివారం ఉదయం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏల నిరాహార దీక్షలు 12వ రోజున నిరసనలో భాగంగా బ్రాహ్మణ్ చెరువు జిఎన్వీ కెనాల్లో జలదీక్ష చేశారు. డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఏలుగా నియమించాలని, విఆర్ఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొడవల్లి జాన్మోషే, వైస్ ప్రెసిడెంట్ గంటా శ్రీనివాస్, ట్రెజరీ పొలమూరు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న గణపవరం మండలంలోని అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని ఎంఈఓ పి శేషు ఆదేశించారు. సమగ్ర శిక్షా కార్యక్రమం కింద విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వం, పాటల పోటీలు, డ్రామాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. కాగా ఎంఈఓ గణపవరం మండల వరదరాజపురం యూపీ పాఠశాల మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. తాడేపల్లిగూడెంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సీతారామచంద్ర స్వామి ధ్యాన సరస్వతి ఆలయం ప్రతిష్ట మహోత్సవాలు సందర్భంగా విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మంత్రికి ఆశీస్సులు పలికారు.
భీమవరం కేంద్రంగా కొత్త పశ్చిమ గోదావరి జిల్లా ఉగాదికి ఏర్పాటు కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేశర్మ భీమవరం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలను స్థలాలను పరిశీలించారు. భీమవరం కేంద్రంగా తాత్కాలికంగా ఎస్పీ కార్యాలయం ఏర్పాటుతో పాటు దాని సమీపంలోనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కూడా ఉండేందుకు అనువైన పలు స్థలాలను చూశారు. నగరం నడిబొడ్డున ఉండే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ను చూశారు. ఉండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం పరిధిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో స్థలాన్ని కొద్ది రోజుల క్రితమే పరిశీలించి ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇక జువలపాలెం రోడ్డు పెదామిరం ప్రాంతాల్లో స్థలాన్ని కూడా పరిశీలించారు. మరో 2 వారాల్లో ఎస్పీ తాత్కాలిక భవనం ఎక్కడో తెలిసే అవకాశం ఉంది. భీమవరంలో పేదలకు గృహాల్లో భాగంగా స్థానిక 6వ వార్డులో పేదల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 108.52 ఎకరాల లేఅవుట్ స్థలంలో 1000 గృహాల నిర్మాణానికి శనివారం స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, వైసీపీ నేతలు హాజరై లబ్ధిదారులతో గృహ నిర్మాణం కోసం శంకుస్థాపన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇక్కడ పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్క గృహానికి జగన్ సర్కార్ 1,80,000 రూపాయలు ఉచితంగా అందజేస్తుందని, ఇంకా బ్యాంకు లోన్లు కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు సహకరిస్తామని, ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు బేస్మెంట్స్తో వంతుల వారిగా ఫోటోలు దిగి లబ్ధిదారులు అధికారులకు పంపవలసి ఉందని, అప్పుడు వాయిదాల పద్ధతిలో డబ్బు అందుతుందని, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అదనంగా అందే ఏర్పాటు చేస్తున్నామని, వర్షాలు పడేలోగా 4 నెలల్లో మీ గృహం నిర్మించేందుకు సిద్ధంగా ఉండాలని, రోజు కనీసం 2 గంటలైనా ఇంటి నిర్మాణం దగ్గరుండి కట్టించుకుంటే ఇల్లు కట్టించుకున్న సంతోషం ఉంటుందని పిలుపునిచ్చారు. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలోని కోదండ రామాలయంలో సీతా సమేత శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో సీతా సమేత శ్రీరామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఎమ్మెల్యే మంతిన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోకరాజు రామరాజు, ఎంపీపీ ఇందుకూరి హరిబాబు, గ్రామ సర్పంచ్ నాగ వెంకట సుబ్బలక్ష్మి, వైఎస్ఎంపీపీ గుత్తుల కనక మహాలక్ష్మి, ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం అన్న సమారాధన జరిగింది. అదేపట్నం గ్రామంలో ఉప్పరగూడెం ప్రాంతంలో ఈ యొక్క కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ కోదండ రామాలయం, అంటే రామలక్ష్మణ సీతా ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మా శివరామరాజు గారు, మా సోదరుడు, అదేవిధంగా ఎన్వి గారికి, శివగారికి, అందరికీ కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే ఈ యొక్క గుడి నిర్మాణానికి కృషి చేసినటువంటి కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎంతో కష్టపడి వాళ్ళ విలువైన సమయాన్ని ఈ గుడికి ఇక్కడ ఆంజనేయ స్వామి పెట్టిన విగ్రహాన్ని పెట్టడం కానీ అన్నింటిలోని ముందర సరవ చూపించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా దీనికి ఎవరైతే దాతలు ఇచ్చారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మహాదేవపట్నం ఉప్పరగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టా మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగటం జరిగింది. గత 3 రోజులుగా వేద మంత్రోచ్చరణ మధ్య హోమాలు నిర్వహిస్తూ గ్రామస్తులందరూ కూడా సంఘటితంగా ఈ స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించటం, ఈరోజు ప్రతిష్టా మహోత్సవం జరగటం జరిగింది. దీంట్లో గ్రామస్తులందరూ కూడా శ్రద్ధ ఆసక్తులతోటి పాల్గొన్నారు. కమిటీ వారు ప్రత్యేకంగా రామాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి మంచి సంకల్పం చేయటం, ఆ సంకల్పానుసారం దాతల సహకారంతో, గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో ఈరోజు దేవాలయాన్ని నిర్మించుకుని ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకు. ఉండి మండలం కలగొట్ల గ్రామంలో శ్రీ సీతారామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి సూర్యసత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. మహోత్సవం అయిన తర్వాత అందరూ కూడా దర్శనానికి వచ్చి
కలిగొట్ల గ్రామం కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ రామచంద్రమూర్తి శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు ప్రతిష్టా మహోత్సవం గ్రామ పెద్దలందరూ భక్తి శ్రద్ధలతోటి దైవజ్ఞులు వేద మంత్రోచ్చారణతో గత 2 రోజులుగా కూడా యోగాలు నిర్వహించుకుని గ్రామస్తులందరూ కూడా సమిష్టిగా ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతోటి పాల్గొని ఈ ప్రతిష్ఠని దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగింది. ఈ శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ కలుగొట్ల గ్రామ ప్రజానికి అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి దీవెనలు ఇవ్వాలని. కృష్ణా మందిరం కూడా అన్నీ కలిపి ఇక్కడ గుడి కొత్తపేటలో నిర్మించడం జరిగింది. నిర్మించడానికి అహర్నిశలు కష్టపడినటువంటి గ్రామస్తులు, కమిటీ సభ్యులకు, అదేవిధంగా దాతలు ఇచ్చిన విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కానీ, ఈ యొక్క కొత్తపేట అందరూ కడి కలిసికట్టుగా ఇలా ఇంత పెద్ద రామాలయం నిర్మించడం ఎంతో సంతోషకరం. ఈ యొక్క రాముని వారి ఆశీస్సులు కానీ, కృష్ణుని వారి ఆశీస్సులతో కానీ ఈ కళ్ళుకొట్ల గ్రామంలో ఎన్నుకున్నటువంటి అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వారి యొక్క అమ్మవారి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు ఉండి, సీతమ్మవారి ఆశీస్సులతోటి వారందరికీ కూడా అష్ట ఈశ్వరి ఆరోగ్యాలతో పాటు సకల సంగతులు చేకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కమలండేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల విరాలతో నిర్మించుకున్న శివస్వాముల మండపానికి ఎమ్మెల్యే ప్రవర్తక జిల్లా జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. శనివారం గ్రామస్తులు, భక్తులు ముందుగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో జగ్గిరెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బోనం సాయిబాబా, గ్రామ సర్పంచ్ కొడమండల లక్ష్మి, కప్పల శ్రీధర్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కొత్తపేటలో ఆర్ఎస్ మినీ మల్టీప్లెక్స్ ప్రారంభ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, శాసనసభ సభ్యులు జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఆర్ఎస్ సినిమా స్క్రీన్ 1ని యనమల రామకృష్ణుడు, స్క్రీన్ 2ను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఫుడ్ కోర్టును నిజవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు, జగ్గిరెడ్డి, సత్యనందరావులను శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొప్పుల సూరిబాబు ఘనంగా సన్మానించారు. తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు గ్రామంలో జాతీయ రహదారి 216 చెందన నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఉమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ హాజరై పట్టు వస్త్రాలను అందించారు. ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు సాగర్, గ్రామ సర్పంచులు అన్న సుహాసిని రెడ్డిబాబు, పెయ్యాల మంగేష్ శ్రీనివాస్, కాద గోవింద్ కుమార్, శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కా రామచంద్రరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్న జనార్దనరావు దర్శించుకుని పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ కమిటీ భక్తుల సహకారంతో భారీ స్థాయిలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. నిర్మాణానికి సహకరించిన భక్తులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట: ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.